రెండో విడత రైతు బంధు సాయం ఈ నెల 27 నుంచి జనవరి 7వ తేదీ వరకు అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రతి రైతుకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. డబ్బులను నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేయాలని సీఎం స్పష్టం చేశారు. రైతు బంధుకు అవసరమైన 7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వరకు అందరికీ 10 రోజుల్లో డబ్బులు జమ చేయాలన్నారు. యాసంగి రైతు బంధు పంపిణీపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింహరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జానారెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. రైతు బంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి కార్యాచరణను ఖరారు చేశారు.